సారు, మేము రాలపల్లి కుర్రంపల్లి కట్టివి బడి ముంగట తేజెక్కి నారకు నీళ్ళు ఇస్తా అంటివి. నిన్ను నమ్మి మేము అందరం ఎత్తివి. ఇప్పుడు ఎక్కడ కాకుండా మమ్మల్ని చేస్తే నారకు ముంచుతీవి, ఏతలకు ముంచుతీవి, టాకుటారకు ముంచుతీవి, రైతు బంధు అంటివి, నాలుగు వేలు పింఛన్ అంటివి, ఇవన్నీ డూప్లికేట్ చేస్తే నేను ఏజపోతే నేను చస్తా అంటే ఇప్పుడు మమ్మల్ని చావు అంటావా? అవు, నిన్ను ఎక్కడ కాకుండా నీవు సారు మాకు ఏర్పడతావు, మా దగ్గర సారు నిలిచిపెట్టుకొని నీకు ఎత్తివి. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తీవి. ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాన్ని ఉన్నావు, ఏదైనా ఫోన్ చేస్తే లవటవా కనిపించవా? అవు అన్నాడు బూదవా, నీవు పింఛన్ వస్తుందా? అంటే వస్తుంది చాలంటివి. మా నరసయ్య పటేల్ను గంగన్న చెప్తీవి. మేము వాళ్ళ మాట లేని బోర్ర పడితే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తీవి. మమ్మల్ని 40 లక్షల రూపాయలకు ముంచుతీవి. నిన్నేమన్నాడు ఇప్పుడు? అవు, నువ్వు పింఛన్ లేదు, 4000 పింఛన్ ఎక్కడ, 2 లక్షల మాఫీ ఎక్కడ, నారాయణపురం చెర్ర నీళ్ళు ఎక్కడ, ఇవన్నీ మోసపుచ్చింది. మీరు అయ్యపోతే నేను చస్తా అంటివి. ఇప్పుడు మమ్మల్ని చస్తాడు, నీ బాధకు నువ్వు బతుకుతాం, మేము చస్తాం. ఇక మమ్మల్ని ఎక్కడ కాకుండా 1 లక్ష రూపాయలకు 40 లక్షల రూపాయలకు ముంచారు. మా పొలాలు ఎండిపోతున్నావు, చూస్తున్నావు ఇవ్వ ఇలా 2 మళ్ళేసుకుంటే 2 మళ్ళు నారు ఎండిపోయాయి. 4 బత్తాలు చేసుకుంటేవి, 10,000 పెట్టి ఇత్తనాలు చేసుకుంటే అవి మునిగా టాకుటారకి 50,000 ఏతలకాయ మందులకాయ గంగలు ఎత్తివి. నువ్వు ఇప్పుడు నిన్ను ఎక్కడ కాకుండా చేసినట్టు ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాన్ని ఉన్నావో, ఏ దేశాన్ని ఉన్నావో. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు క్రేన్ ముఖం చూడకుండా రైతులు బతికారు. కానీ ఇప్పుడు అంతా కూడా 4 వందలు కాలేదు. క్రేన్లు వేసుకుని మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి, ఎక్కడెక్కడ నారుమల్లు ఎండిపోతున్నాయి, దున్న దుగ్గులన్నీ ఎండిపోతున్నాయి. ఈ మొత్తానికి ఏది పనికి రాకుండా అయిపోయింది, పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అయిపోయినాయి. వీళ్ళు అనవరం అవసరం లేక మొత్తం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఇటు ఒకే కలిసి గెలిచినాక ఇటు ఏం జరుగుతుందో అనేది చూసడానికి కూడా ఇటు ఒకే రాలేరు. మరి ఎందుకోసం అలాంటి చెప్పిన మాట ప్రకారం కనీసం గెలిచినాక ఇటు కలతరాలు కూడా రాకపోవడం వల్ల మాకు బాగా అవమానం లేక అయిపోతున్నాం. ఇంత మంచి పద్ధతి లేదు. కొద్దిగా కూడా ఈ ఒక ఈ ఏరియాకే ఎక్కడ కూడా ఒక రైతు కూడా ఒక పడేపడే పరిస్థితి లేదు. అన్ని అడగడిపోయినాయి భూములు, బయలన్నీ మొత్తం ఎండిపోతున్నాయి. ఇప్పటికి కూడా మరి రేప మాపాలు కూడా నీళ్ళు ఇతర ఇయరా పురా చెప్తలేరు. అది చెప్పినా బాగుండేది. అది ఎవరికి తెలుసు, ఎవరిని అడుగుడు? ఆ నీళ్ళు అత్తయా పురా రావా? దినంగా గడపకుండా మొత్తం ఇప్పుడు టైం అంతా అయిపోయినాక ఆ నారలు ఏం చేసుకుంటూ ముదిరిపోయినాక పండ పడతాయి. అవి మళ్ళీ అట్లా మీద పడతాయి. రైతు బంధు అన్నారు, రుణమాపి అన్నారు. ఆ రుణమాపి లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఇప్పుడు కనీసం పెట్టిన పెట్టుబడి బంధం అన్న ఇప్పుడు రుణమాపి రైతు బంధు అత్తుడే. అవి లేవు, అవి వేరే కడ అప్పులు తెచ్చుకొని పెట్టాం, అవి అట్లా అయిపోయినాయి. ఇవి మీద పడ్డాయి. మరి ఏం జరుగుతుందో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో రైతులు. కానీ ఇప్పటివరకు అయితే ఏమో పద్ధతి లెక్కనైతే కనబడలేదు. మరి ఇక రాబోయే రోజులు ఎట్లుంటాయో తెలియదు.